కప్పలు అటు నీటిలోనూ ఇటు భూమి మీద కూడా జీవించగల ఉభయచర జీవులు. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయితే దాని ప్రభావం మానవులపై తీవ్రంగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. మనుషులు ఆరోగ్యంగా వ్యాధులు రాకుండా ఉండాలంటే కప్పల ఉనికి చాలా అవసరం అంటున్నారు. పనామా కోస్టారికాలో జరిపిన పరిశోధనల్లో ఉభయచర జీవుల సంఖ్య భారీగా తగ్గిపోయినట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కప్పలు కనుమరుగైపోతున్నాయి. ఇది మానవులకు పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనుషులకు దోమల నుంచి ప్రబలే విష జ్వరాల నుంచి కప్పలు కాపాడతాయంటున్నారు సైంటిస్టులు. నీటిలో పెరిగే లార్వాలను కప్పలు తినడం ద్వారా దోమల బెడద పెరగకుండా కప్పలు సహాయపడతాయి. మలేరియా, చికెన్ గున్య, డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు కృషి చేస్తుంటాయని పలు పరిశోధనల్లో రుజువైంది. గత 50 ఏళ్లలో మనుషుల్లో దోమల వల్ల వ్యాపించే వ్యాధులు ఎక్కువైనట్టు తెలుస్తోంది. కప్పలు కనుమరుగవడంతోనే దోమల బెడద పెరిగి విషజ్వరాలు ప్రబలుతున్నాయని అనుమానిస్తున్నారు. దోమల వల్ల వ్యాపించే వ్యాధుల కారణంగా ప్రతి ఏటా 7,25,000 మంది చనిపోతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంఖ్య వెల్లడించింది. అందులో కేవలం మలేరియా వల్లే 6,00,000 మంది మృత్యువాత పడుతున్నారు.